హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం హిందీలో రీసెంట్గా రిలీజ్ అయిన డంకీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, మనుకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తుంటారు. తను ఎవరికి చెప్పకుండా హాస్పిటల్ను తప్పించుకుని వచ్చేసి పటేల్ అనే ఇమిగ్రేషన్ లాయర్ని కలుస్తుంది. మను ఒక లండన్ సిటిజన్. తను 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటుంది. తను అలాగే తన ఫ్రెండ్స్ ఇండియాకి వెళ్దామని వీసా కోసం అప్లై చేస్తారు. కానీ ఇమిగ్రేషన్ వాళ్ళు వాళ్ళకి వీసా ఇవ్వకుండా క్యాన్సిల్ చేస్తారు. అందుకే తను పటేల్ని వచ్చి కలిసి ఇండియాకి వెళ్లేందుకు హెల్ప్ చేయంటుంది. పటేల్ కూడా, మీకు ఇండియా వీసా రావడం చాలా కష్టం, ఇండియాకి తప్ప ఏ కంట్రీకైనా సరే వీసా అరేంజ్ చేస్తామని చెప్తాడు. మను తన ఫ్రెండ్స్తో కలిసి ఎలాగైనా సరే ఇండియాకి వెళ్ళాలి అని తన పాత లవరైన హార్డీకి ఫోన్ చేస్తుంది. వీళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. మను హార్డీతో మాట్లాడుతూ నిన్ను త్వరగా కలవాలి, దుబాయ్కి రా అని చెప్తుంది. మను పిలిచేసరికి హార్డీ ఉన్న పొలంగా అన్ని వదిలేసి దుబాయ్కి బయలుదేరతాడు. మను ఫ్రెండ్స్ పేర్లు బల్లి, బుగ్గు. బల్లి లండన్లో ఒక టెలర్ షాప్ పనిచేస్తుంటాడు. బుగ్గు ఏమో ఒక రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. వీళ్ళిద్దరూ హార్డీ దుబాయ్కి వస్తున్నాడని తెలుసుకొని మనం దుబాయ్కి వెళ్తే ఇండియాకి వెళ్ళిపోవచ్చు అని హ్యాపీగా ఫీల్ అవుతారు. పటేల్ ముగ్గురు దుబాయ్కి వెళ్లేందుకు వీసా లిప్పిస్తాడు. దాంతో ముగ్గురు దుబాయ్కి బయలుదేరతారు. ఇక్కడ స్టోరీ 25 సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. 1995, లాల్టూ, పంజాబ్. మను, బల్లి, బుగ్గు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. ఈ ముగ్గురికి వాళ్ళ ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బుగ్గు వాళ్ళమ్మ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుంటుంది. దానికి తను రోజు డ్యూటీకి వెళ్లే ముందు ప్యాంట్ వేసుకుని వెళ్తుంటుంది. ఊర్లో ఉన్న మగవాళ్ళు రోజు తనను ఒకలా చూస్తుంటారు. అది బుగ్గు చూసి తట్టుకోలేక డబ్బులు బాగా సంపాదించి వాళ్ళమ్మతో ఆ జాబ్ మానిపించాలి అనుకుంటాడు. బల్లి వాళ్ళమ్మ ఒక టైలర్. తను డబ్బులు సంపాదించడం కోసం కంటిన్యూస్గా రోజంతా పనిచేస్తూనే ఉంటుంది. అందుకు బల్లి డబ్బులు బాగా సంపాదించి తను వేరే వాళ్ళకి పనిచ్చేలా ఎదగాలి అనుకుంటాడు. మను ప్రాబ్లం వాళ్ళ ఇల్లు. బూర్లో గొడవలు జరిగినప్పుడు మను వాళ్ళ నాన్నది షాప్ కాలిపోయి ఉంటుంది. అప్పుడు మను వాళ్ళ అన్న మహీందర్ ఇంటిని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటాడు. కానీ ఆ తర్వాత తను యాక్సిడెంట్లో చనిపోతాడు. మను వాళ్ళ ఫ్యామిలీ లోన్ తీర్చకపోయేసరికి లోన్ ఇచ్చిన తను వాళ్ళ ఇంటిని లాక్కుంటాడు. దాంతో వాళ్ళు వాళ్ళ పెంటోస్కి వచ్చేస్తారు. మను ఎలాగైనా డబ్బులు సంపాదించి వాళ్ళ ఇంటిని ఎలాగైనా సరే వెనక్కి తీసుకోవాలి అనుకుంటుంది. మను ప్రస్తుతానికి డబ్బులు సంపాదించడం కోసం వాళ్ళ ఊర్లో ఉన్న బాబీ డాబాలో పనిచేస్తుంటుంది. ముగ్గురు ఎలాగైనా సరే లండన్కి వెళ్ళి ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనుకుంటారు. లండన్కి వెళ్లేందుకు ముగ్గురు వీసా అప్లై చేద్దామని వీసా ఆఫీస్కి వస్తారు. వీసా అప్లై చేసేతను ఒక్కొక్కరికి 500,000 రూపాయలు ఖర్చు అవుతుంది అంటాడు. బుగ్గు వాళ్ళమ్మ చాలా సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బు 100,000 రూపాయలు అతనికిచ్చి మా ముగ్గురిని ఎలాగో అలాగో లండన్కి పంపించండి అంటాడు. అతను ఆ డబ్బులు తీసుకుని బుగ్గుని డాక్టర్ వీసా కింద, మనోని స్పోర్ట్స్ వీసా కింద లండన్కి పంపిస్తా అంటాడు. బల్లికేమో ఒక లండన్ అమ్మాయితో మ్యారేజ్ ఫిక్స్ చేసి తనకు అక్కడ గ్రీన్ కార్డు ఉంది కాబట్టి డిపెండెంట్ వీసా కింద నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు అంటాడు. అతని మాటలు విని ముగ్గురు లండన్కి వెళ్ళిపోతున్నామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మను స్పోర్ట్స్ వీసా కింద లండన్కి వెళ్తుంది కాబట్టి తను కొంచెం కుస్తీ నేర్చుకుందాం అనుకుంటుంది. దానికోసం తను గురువును వెతుక్కునే పనిలో పడుతుంది. హార్డీ లాల్టూలో ఉండే ఒక తన కలుద్దామని పఠాన్కోట్ నుంచి లాల్టూకి వస్తాడు. హార్డీ తను కలవాల్సిన వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసుకుందామని బాబీ డాబాకి వస్తాడు. ఆ డాబా ఓనర్ మను ఫ్రెండ్స్ ఇద్దరిని మను కళ్ళ ముందే తిడతాడు. దానికి మను ఆ డాబాలో జాబ్ మానేస్తుంది. హార్డీ తనను చూస్తూ ఈ అమ్మాయి ఏంటి ఇలా ఉంది అని ఆశ్చర్యపోతాడు. డాబా ఓనర్ మనుని కొట్టేందుకు వస్తుంటే హార్డీ తనని కొట్టి మనుని కాపాడతాడు. మను హార్డీ ఫైటింగ్ స్టైల్ చూసి ఆశ్చర్యపోయి నాకు కొంచెం కుస్తీ నేర్పించచ్చు కదా అంటుంది. దానికి హార్డీ నేను ఈరోజు నైట్కే పటాన్కోట్కి వెళ్ళిపోతున్నా అంటాడు. హార్డీ ఊరికి వచ్చింది మను అన్న మహీందర్ని కలుద్దామని. మను ఈ విషయం తెలుసుకుని హార్డీని వాళ్ళ ఇంటికి పిలుచుకొని వెళ్తుంది. హార్డీ ఒక ఆర్మీ సోల్జర్. ఒకరోజు తను గాయాలతో రోడ్డు మీద పడిపోయినప్పుడు తనని కాపాడడానికి ఎవరూ లేకపోతే మహీందర్ తనని చూసి హాస్పిటల్లో జాయిన్ చేసి కాపాడతాడు. ఆ రోజు మహీందర్ ఒలింపిక్స్కి వెళ్లాల్సింది. కానీ హార్డీ కోసం ఒలింపిక్స్కి వెళ్లకుండా ఆగిపోయింటాడు. దానికి తోడు తను హార్డీ దగ్గర నుంచి ఇంటికి వస్తున్నప్పుడే యాక్సిడెంట్ అయి చనిపోయింటాడు. హార్డీ విషయాలన్నీ తెలుసుకుని చాలా బాధపడతాడు. తను మను ఫ్యామిలీకి ఉండే ప్రాబ్లమ్స్ తెలుసుకొని మనుని ఎలాగైనా సరే లండన్కి పంపించి తన రుణం తీర్చుకోవాలి అని మనుకి కుస్తీ నేర్పిస్తాడు. కానీ తీరా చూస్తే ఆ వీసా తను వాళ్ళని మోసం చేసి బోర్డు తిప్పేస్తాడు. బుగ్గు ఈ విషయం తెలుసుకుని మా అమ్మ ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ పోయాయని చాలా బాధపడుతూ వాళ్ళమ్మకి ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక సూసైడ్ చేసుకుందాం అనుకుంటాడు. హార్డీ తనను ఆపి వాళ్ళమ్మతో మాట్లాడి బుగ్గుని ఏమనకుండా చేస్తాడు. ఇంత జరిగిన తర్వాత కూడా ముగ్గురికి లండన్కి వెళ్ళాలని కోరిక మాత్రం చావదు. దానికి హార్డీ వాళ్ళతో మాస్టర్స్ కోసం లండన్కి వెళ్తున్నట్టు స్టూడెంట్ వీసాకి అప్లై చేద్దామంటాడు. హార్డీ వీళ్ళందరినీ లండన్లో వదిలేసి వద్దామని తను కూడా వీసా కోసం అప్లై చేస్తాడు. వీళ్ళందరికీ ఇంగ్లీష్ రాదు, అందుకందరూ కలిసి
గీతు ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతారు. గీతు రోజు క్లాస్లో కొంచెం ఇంగ్లీష్ నేర్పిస్తూ మిగతా టైం అంతా టైంపాస్ చేస్తుంటాడు. ఆ క్లాస్లో ఉండే సుఖికి లండన్కి వెళ్ళడం అనేది చాలా అవసరం. గీతు క్లాస్ చెప్పకుండా టైంపాస్ చేస్తుంటే సుఖి గీతు మీద కోపడతాడు. హార్డీ అలాగే తన గ్యాంగ్ సుఖితో మాట్లాడుతూ లండన్కి వెళ్ళడం నీకేమంత అవసరం అని అడుగుతారు. కొన్ని రోజుల క్రితం సుఖి జెస్సీ అనే అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకుంటాడు. కానీ జెస్సీ వల్లన్న మధ్యలో ఒక లండన్ సంబంధం వచ్చేసరికి సుఖితో సంబంధం క్యాన్సిల్ చేసి జెస్సీని ఆ లండన్ అతనికిచ్చి పెళ్లి చేసింటాడు. జెస్సీకి సుఖి అంటేనే ఇష్టం, కానీ వాళ్ళ నాన్నకి ఎదురు చెప్పలేక ఆ పెళ్లి చేసుకుంటుంది. సుఖి జెస్సీ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే చాలే అని తనను డిస్టర్బ్ చేయడు. కానీ ఆ లండన్ వాడు రోజు జెస్సీని కొడుతూ తనకు నరకం చూపిస్తుంటాడు. జెస్సీ దీని గురించి వాళ్ళ నాన్నకి చెప్తుంది, కానీ జెస్సీ వాళ్ళ నాన్న దాని గురించి అసలు పట్టించుకోడు. అందుకే తను సుఖికి ఫోన్ చేసి మొత్తం చెప్తుంది. దానికే సుఖి జెస్సీని ఇండియాకి పిలుచుకొని రావాలి అని లండన్కి వెళ్లేందుకు అంత ఆవేశపడుతుంటాడు. హార్డీది కూడా సేమ్ ఇలాంటి కథే. కానీ ఏమంటే ఇక్కడ పెళ్లి కూతురే ఒక లండన్ అబ్బాయితో లేచిపోయింటుంది. దానికి ఊర్లో ఉండే అందరూ వీడొక జోకర్ రా అంటూ హార్డీని జోకర్ జోకర్ అని పిలుస్తుంటారు. అందుకే హార్డీ ఎప్పుడు జోకర్ అనే పదం విన్నా చాలా నర్వస్ ఫీల్ అయిపోతుంటాడు. హార్డీ సుఖి స్టోరీకి చాలా కనెక్ట్ అయ్యి జెస్సీ వాళ్ళంతా కూడా అప్పుడెందుకు వెళ్తాడు. మను తనను ఆపి అక్కడి నుంచి పిలుచుకుని వెళ్ళిపోతుంది. మరుసటి రోజు క్లాస్లో గీతు హార్డీని ఇంగ్లీష్లో మాట్లాడమంటాడు. క్లాస్లో హార్డీ మాట్లాడే ఇంగ్లీష్కి క్లాస్లో ఉండే అందరూ నవ్వుతారు. గీతు అయితే నువ్వు ఒక జోకర్లాగా నవ్విస్తున్నావు అంటూ నవ్వుతాడు. తనని జోకర్ అనేసరికి హార్డీ చాలా నర్వస్ ఫీల్ అవుతాడు. అప్పుడు మను తను జోకర్ కాదు అంటూ గీతు మీద కోపడుతుంది. మను తన కోసం నిలబడేసరికి హార్డీ మను నిలవచడం స్టార్ట్ చేస్తాడు. మనుకి లండన్లో ఉండే క్లాక్ టవర్ అంటే చాలా ఇష్టం. అందుకు హార్డీ లండన్కి వెళ్ళిన తర్వాత ఆ క్లాక్ టవర్ ముందరే మనుకు ప్రపోజ్ చేద్దామనుకుంటాడు. హార్డీ తనను ప్రేమిస్తున్న విషయం మనుకు తెలుస్తుంది, కానీ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. హార్డీ వీసా ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్ అడిగిన ఆన్సర్ చెప్పేలా ఒక పారాగ్రాఫ్ని క్రియేట్ చేస్తాడు. దాన్ని క్లాస్లో ఉండే అందరూ బాగా బట్టిపడతారు. కానీ ఇంటర్వ్యూలో వాళ్ళ ప్లాన్ కేవలం బల్లీకి మాత్రమే వర్కౌట్ అవుతుంది. దాంతో ఇంటర్వ్యూలు అందరూ ఫెయిల్ అయిపోతారు. బల్లీ మాత్రం ఇంటర్వ్యూలో పాస్ అయ్యి లండన్కి బయలుదేరతాడు. గీతు బల్లీని ప్రమోషన్ కోసం వాడుకుందామని బల్లీ దగ్గరికి వచ్చి నా కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి, లండన్కి వెళ్ళండి అంటూ వీడియో రికార్డ్ చేసుకుంటాడు. దాన్ని కోపంలో ఉండే సుఖి చూసి గీతుని చెప్పుతో కొట్టి నువ్వు రికార్డ్ చేస్తున్న ఆ వీడియోలో ఫెయిల్ అయిపోయిన మమ్మల్ని కూడా చూపించు అంటాడు. హార్డీ సుఖిని ఆపి జెస్సీ అడ్రస్ని బల్లీకిచ్చి తను ఎలా ఉందో తెలుసుకోమంటాడు. గీతు సుఖి చెప్పుతో కొట్టినందుకు చాలా బాధపడతాడు. ఆ తర్వాత తన బాధలకు కూడా ఒక అర్థం ఉంది అని తన సొంత డబ్బులతో సుఖిని డంకీ ద్వారా లండన్ పంపించేందుకు ఏర్పాట్లు చేస్తాడు. తనని లండన్ పంపిస్తున్నందుకు సుఖి గీతుకి థ్యాంక్స్ చెప్తాడు. డంకీ అంటే డాంకీ దారి అని, ఇంకా నీట్గా చెప్పాలి అంటే దొంగదారి. బల్లి జెస్సీ గురించి ఎంక్వైరీ చేస్తే జెస్సీ సుఖికి వీసా రాలేదన్న విషయం తెలుసుకుని సూసైడ్ చేసుకుని చనిపోయింది అని తెలుస్తుంది. ఈ విషయం బల్లి సుఖికి ఫోన్ చేసి చెప్తాడు. జెస్సీ చనిపోయింది అనేసరికి సుఖి చాలా బాధపడతాడు. తను ఆ బాధలో తనని తాను సజీవదానం చేసుకొని చనిపోతాడు. సుఖి చనిపోయేసరికి హార్డీ అలాగే తన గ్యాంగ్ చాలా బాధపడతారు. హార్డీ ఆ బాధలో మనం లండన్కి వెళ్లకుండా ఆపడానికి ఇంగ్లీష్ వాళ్ళు ఎవరు అంటూ బుగ్గుకి మనుకి డంకీ ద్వారా నేనే మీ ఇద్దరిని లండన్కి పిలుచుకొని వెళ్తా అని వాళ్ళకి మాటిస్తాడు. హార్డీ తన ఇంటిని అమ్మేసి ఆ డుంకీ ఏజెంట్లకి డబ్బిస్తాడు. హార్డీ మను బుగ్గు ముగ్గురు లండన్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఊర్లో ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు వాళ్లతో పాటు డంకీ ఏజెంట్లకి డబ్బిచ్చి లండన్కి బయలుదేరతారు. వాళ్ళ పేర్లు చమ్మెలి, గులాబ్, పంపు. ఈ డంకీ ద్వారా లండన్కి సేఫ్గా వెళ్లే ఛాన్సెస్ కేవలం 25% మాత్రమే. వీళ్ళు లండన్కి వెళ్ళాలి అంటే ఇండియా నుంచి పాకిస్తాన్కి, పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్కి వెళ్ళి ఆ తర్వాత కొన్ని దేశాలు దాటితే లండన్కి చేరుకుంటారు. ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళే ఒక దొంగదారులో కొత్తగా ఒక వాచ్ టవర్ను పెట్టింటారు. డంకీ ఏజెంట్ దాన్ని చూసి ముందరికి వెళ్ళడం కుదరదు, వెనక్కి వెళ్ళిపోదామంటాడు. కానీ హార్డీ దానికి ఒప్పకుండా మేం పాకిస్తాన్కి చేరుకుంటాం, మీ పాకిస్తాన్ ఏజెంట్కి చెప్పి మమ్మల్ని పాకిస్తాన్లో కలవమని చెప్పండి అంటాడు. హార్డీ అలాగే తన గ్యాంగ్ పైపు ద్వారా ఊపిరి తీసుకుంటూ రాత్రంతా నీళ్ల కిందే నడిచి పాకిస్తాన్కి చేరుకుంటారు. అందరూ లండన్కి వెళ్లేందుకు ఇంత కష్టపడాలా అంటూ ఫుల్గా డిమోటివేట్ అయిపోతారు. అప్పుడు హార్డీ బల్లి తనకు పంపించిన ఫొటోస్ని వాళ్ళకు చూపిస్తాడు. బల్లి లండన్కి వెళ్ళిన 6 మంత్స్లో బాగా సంపాదించి ఇల్లు కారు కొనుక్కుంటాడు. అందరూ ఆ ఫోటోలు చూసి ఫుల్గా మోటివేట్ అయిపోయి లండన్కి మళ్ళీ స్టార్ట్ అవుతారు. అందరూ 2 మంత్స్ అలా ట్రావెల్ చేసి ఇరాన్కి చేరుకుంటారు. ఇరాన్లో ఉండే పోలీసులు హార్డీని అలాగే తన గ్యాంగ్ను చూసి పట్టుకుంటారు. పోలీస్ ఆఫీసర్ వాళ్ళతో మాట్లాడుతూ పారిపోతే వదిలేస్తా అంటాడు. హార్డీ పారిపోవద్దు అని చెప్తున్నా చమేలి, గులాబ్, పంపు ముగ్గురు పారిపోయేందుకు ట్రై చేస్తారు. వాళ్ళు పారిపోతున్నప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఆ ముగ్గురిని ఎన్కౌంటర్ చేసి చంపేస్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ మనుని రేప్ చేసేందుకు ట్రై చేస్తాడు. అప్పుడు హార్డీ ఆ పోలీస్ ఆఫీసర్ని చంపి
తనతో పాటు ఉండే ఇంకో ఇద్దరు ఆఫీసర్లను కూడా చంపేస్తాడు. హార్డీ, మను, బుగ్గు ముగ్గురు చనిపోయిన తన ఫ్రెండ్స్ ముగ్గురిని కాల్ చేసి మళ్ళీ లండన్కి స్టార్ట్ అవుతారు. ఇదంతా చూస్తున్న మను షాక్ అయిపోయి, ఇంత కష్టమైన స్థితిలో కూడా మమ్మల్ని వదిలిపెట్టేందుకు ఎందుకు వస్తున్నావు అని హార్డీని అడుగుతుంది. అప్పుడు హార్డీ ఇంకా లేట్ చేయకూడదు అని అక్కడే తనకి తన ప్రేమ విషయం చెప్పేస్తాడు. మను హార్డీ ప్రేమని యాక్సెప్ట్ చేస్తుంది. ముగ్గురు కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత చివరికి ఇంగ్లాండ్కి వెళ్ళే కంటైనర్ దగ్గరికి చేరుకుంటారు. ఆ కంటైనర్ ఎక్కిన తర్వాత ముగ్గురు ఇంకా మొత్తం హ్యాపీనే అనుకుంటారు. కానీ 27 డేస్ అదే కంటైనర్లో ఉండి బాత్రూమ్కి పాస్కి అక్కడే పోతూ దాంతోపాటు అలాగే ట్రావెల్ చేసి నరకం చూస్తారు. ముగ్గురు ఇంగ్లాండ్కి వచ్చిన తర్వాత డంకీ ఏజెంట్లు వాళ్ళని కారులోని డిక్కీలో అలాగే సీట్లలో దాచిపెట్టి లండన్ వరకు పిలుచుకొని వస్తారు. ముగ్గురు మేము లండన్కి వచ్చేసామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ వీళ్ళంతా అనుకున్నట్టు బల్లి ఇక్కడ జాబ్ చేస్తున్నాడు. తను ఇక్కడ స్టాచ్యూలాగా గెటప్ వేసుకొని అడుక్కుంటూ నెలకి 600 పౌండ్లు సంపాదించి దాంట్లో 500 పౌండ్లు ఇంటికి పంపిస్తుంటాడు. బల్లి ఉండే రూమ్లో 20 మంది ఉంటారు. వాళ్ళల్లో చాలామంది డంకీ ద్వారా ఇక్కడికి వచ్చిన వాళ్ళే. వాళ్ళందరూ డబ్బులు సంపాదించేందుకు ఏ పని దొరికితే ఆ పని చేస్తుంటారు. హార్డీ ఇవన్నీ చూసి మరెందుకు మాకు ఫోటోలు పంపించి మమ్మల్ని మోసం చేసేవని బల్లి మీద కోపడతాడు. బల్లి మాట్లాడుతూ, మా ఇంట్లో వాళ్ళకి ఇంకేం చెప్పాలి, ఇక్కడికి వచ్చి అడుక్కుంటున్నానని చెప్పాలా అంటూ బాధపడతాడు. బల్లి రూమ్లో ఉండే అందరికీ ఇంగ్లాండ్ సిటిజన్షిప్ లేదు కాబట్టి పోలీసులకు కనిపించకుండా దాక్కుంటూ ఉంటారు. పోలీసులకి ఎవరో వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి వాళ్ళని వెతుక్కుంటూ ఇక్కడికి వస్తారు. హార్డీ పోలీసులు రావడం గమనించి అందరూ తప్పించుకునేందుకు హెల్ప్ చేస్తాడు. ఆ రోజు రాత్రి వాళ్ళకి ఎక్కడ పడుకోవాలో తెలియక శ్మశాన వాటికలో పడుకుంటారు. హార్డీ ఇవన్నీ చూస్తూ కోపంతో, ఇలాంటి బతుకు మనకు వద్దు అంటూ ముగ్గురు ఫ్రెండ్స్తో ఇంటికి వెళ్ళిపోదాం రండి అంటాడు. మను హార్డీతో, ఇక్కడే ఉండి ఏదో ఒక పని చేసుకుందాం, నువ్వు కూడా నాతో పాటు ఉండు అంటుంది. మను అంత ప్రేమగా అడిగేసరికి హార్డీ ఇండియాకి వెళ్ళి ఆలోచన మర్చిపోతాడు. హార్డీ ఈ దేశంలో బతకాలి అంటే సిటిజన్షిప్ అవసరమని ఒక ఇమిగ్రేషన్ లాయర్ని పట్టుకుంటాడు. ఆ ఇమిగ్రేషన్ లాయర్ పేరే పటేల్. పటేల్ మాట్లాడుతూ, మీరందరూ ఇక్కడ ఉండేందుకు సిటిజన్షిప్ కావాలి అంటే 3 దారులు ఉన్నాయి. మొదటిది బై, డబ్బులుంటే ఏ సిటిజన్షిప్ అయినా కొనుక్కోవచ్చు. రెండోది బెగ్, ఇండియా వల్ల మాకు థ్రెట్ ఉందని ఇంగ్లాండ్ గవర్నమెంట్ చెప్పి ఇక్కడ ఉండేందుకు అసలే అడగచ్చు. మూడోది మ్యారేజ్, ఒక ఇంగ్లాండ్ సిటిజన్ని పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా ఈ సిటిజన్షిప్ వస్తుంది అంటూ, మీకు మ్యారేజ్ ఇష్టం లేకపోతే సంవత్సరం తర్వాత డివర్స్ ఇచ్చేయచ్చు అంటాడు. పటేల్ మను కోసం ఒక అబ్బాయిని చూస్తాడు. మను సిటిజన్షిప్ మన చేతికి వచ్చిన తర్వాత డివర్స్ చేసుకుందామని పెళ్లి కొప్పుకుంటుంది. తను పెళ్లి కొప్పుకునేసరికి హార్డీ చాలా బాధపడతాడు. మ్యారేజ్ రోజు చర్చిలో ఫాదర్ ఇద్దరు లిప్ కిస్ పెట్టుకుంటే ఇంకా పెళ్లి అయిపోయినట్టే అంటాడు. మను దానికి ఒప్పకుండా పెళ్లి కొడుకుని తోసేస్తుంది. ఈ విషయం హార్డీ తెలుసుకుని ముద్దు పెట్టేందుకు వచ్చిన పెళ్లి కొడుకుని అలాగే ముద్దు పెట్టమని చెప్పిన చర్చ్ ఫాదర్ని కొడతాడు. చర్చ్ ఫాదర్ పోలీసులకు ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తాడు. దానికి పోలీసులు చర్చి దగ్గరికి వచ్చి 4 అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. పటేల్ జైల్లోకి వచ్చి, మీరు దీని నుంచి బయటపడాలి అంటే గవర్నమెంట్ని బెగ్ చేసుకోవడమే దారి అంటూ, మిమ్మల్ని కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఇండియా వల్ల మీకు థ్రెట్ ఉందని చెప్పి మీ ఫ్రెండ్ సుఖీ కూడా ఇండియాలో ఉన్న థ్రెట్ వల్ల చనిపోయాడని చెప్పండి అంటాడు. హార్డీ సోల్జర్ కాబట్టి ఎమోషన్స్కి చాలా వాల్యూ ఇస్తాడు. అందుకు తను కోర్టులో నిజం చెప్పి తను ఇక్కడికి ఎలా వచ్చాడు, అలాగే ఇక్కడ ఉండే ఇండియన్స్ ఎంత కష్టపడుతున్నారో జడ్జికి అర్థమయ్యేలా చెప్తాడు. జడ్జ్ హార్డీ మాటలు కరిగిపోయి, నువ్వు చెప్పింది నాకు అర్థమవుతుంది, కానీ నీకు సిటిజన్షిప్ కావాలి అంటే ఇండియా నుంచి థ్రెట్ ఉందని అబద్ధం చెప్పు అంటాడు. హార్డీ అబద్ధం చెప్పి కోపుకోడు. అందుకు జడ్జ్ ఇతన్ని తిరిగి ఇండియాకి పంపించేయండి అంటాడు. మణి, బుగ్గు, బల్లి ముగ్గురు జడ్జి చెప్పినట్టుగానే అబద్ధం చెప్పి ఇంగ్లాండ్ సిటిజన్షిప్ని సంపాదిస్తారు. మనుకి హార్డీకి దూరం కోరడం ఏమాత్రం ఇష్టం ఉండదు, కానీ తన పరిస్థితులు తన్ని నిర్ణయం తీసుకునేలా చేస్తుంటాయి. హార్డీ మనుకి ఇంగ్లాండ్లో ప్రపోజ్ చేసినప్పుడు తనకి ఒక రింగ్ ఇద్దామని రింగ్ తెచ్చుకోయింటాడు. కానీ ఇప్పుడు తనకి దూరంగా వెళ్ళిపోతూ ఆ రింగ్ను కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతాడు. హార్డీ ఫ్లైట్ ఎక్కే ముందు కూడా మను తన కోసం వస్తుందేమో అని చాలా ఆశగా ఎదురుచూస్తాడు. కానీ మను రాదు. అందుకు హార్డీ బాధపడుతూ ఇండియాకి వెళ్ళిపోతాడు. మను బలి రూట్లోకి వెళ్ళి స్టాచ్యూ గెటప్ వేసుకొని డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేస్తుంది. అలా 25 సంవత్సరాలు గడిచిపోతాయి. 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ అందరూ దుబాయ్లో కలుసుకుంటారు. అందరూ ఒక చోట కలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనుకి ఎవరితోనూ పెళ్ళి ఉండదు. తను పెళ్లి చేసుకున్నానని చెప్పకపోతే హార్డీ పెళ్లి చేసుకోడు అని తను పెళ్లి చేసుకున్నట్టు అబద్ధం చెప్పింది. మను, బల్లి, బుగ్గు ముగ్గురు ఇంగ్లాండ్ సిటిజన్షిప్ కోసం ఇండియా వల్ల థ్రెట్ ఉందని చెప్పింటారు కదా. అందుకే ఇంగ్లాండ్ గవర్నమెంట్ ఇప్పుడు మీరు ఇండియాకి వెళ్తే థ్రెట్ అని వాళ్ళ వీసాస్ని అప్రూవ్ చేసింటదు. ముగ్గురు గట్టిగా ట్రై చేస్తే ఇంకో 8 మంత్స్లో ఎలాగో అలాగా వీసా అరేంజ్ చేసుకోవచ్చు. కానీ మనుకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింటుంది. అందుకే తను స్టార్టింగ్లో హాస్పిటల్లో ఉంటుంది. తను 1 మంత్ కంటే ఎక్కువ బతకదు. అందుకే తను ఇండియాకి త్వరగా తిరిగి వెళ్ళాలి అని ఇమ్మిగ్రేషన్ లాయర్ పటేల్ని ఇబ్బంది పెట్టింటుంది. తను హార్డీని లాస్ట్ టైం కలిసి పుట్టిన మట్టి మీదే చావాలి అనేది తన కోరిక. అందుకే తను హార్డీకి ఫోన్ చేసి ఇక్కడికి పిలిపించింటుంది. హార్డీ
మను చనిపోతుందని తెలుసుకొని చాలా బాధపడతాడు. హార్డీ మనుకి నిన్ను ఫ్లైట్లోనే ఇండియాకి పిలుచుకుని వెళ్తా అని మాటిస్తాడు. హార్డీ దుబాయ్లో ఉండే డంకీ ఏజెంట్ని కలిసి ఇండియా వెళ్లేందుకు ప్లాన్ చేస్తాడు. వీళ్ళందరూ లండన్కి డంకీ ద్వారా వెళ్తున్నట్టు పోలీసులకు తెలిస్తే వాళ్లే దగ్గరుండి అంతర్ని రివర్స్ ఇంటికి పంపించేస్తారు. అందుకే హార్డీ అలాగే తన గ్యాంగ్ డంకీ ద్వారా లండన్కి వెళ్తున్నట్టు దుబాయ్ పోలీసులను నమ్మిస్తారు. హార్డీ మనుకి, బల్లీకి, బుగ్గుకి ఇరాన్లో చనిపోయిన వాళ్ళ ఫ్రెండ్స్ పేర్ల మీద పాస్పోర్ట్ క్రియేట్ చేసింటాడు. పోలీసులు ఆ పాస్పోర్ట్ల గురించి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కనిపించకుండా పోయి 20 సంవత్సరాలు అయింది అని తెలుస్తుంది. దుబాయ్ గవర్నమెంట్ సాక్షులన్నీ పరిశీలించి మీరంతా తిరిగి ఇండియాకి వెళ్ళిపోవాలి అని దగ్గరుండి మరీ ఇండియా ఫ్లైట్ ఎక్కిస్తుంది. హార్డీ మను దగ్గర తన మాట నిలబెట్టుకున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. ముగ్గురు ఇండియాలో ఉన్న వాళ్ళ ఊరికి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బుగ్గు వాళ్ళమ్మ ప్యాంట్ వేసుకున్న జాబ్ మానేయాలి అని లండన్ వరకు వెళ్ళింటాడు. కానీ వాళ్ళమ్మ మాత్రం ఆ జాబ్ మానేసిన తర్వాత కూడా ప్యాంట్లే వేసుకుంటూ ఉంటుంది. అది బుగ్గు చూసి ఏం చేయాలో తెలియక సైలెంట్గా ఉండిపోతాడు. ఇప్పుడు బల్లి వాళ్ళ అమ్మ కింద పనివాళ్ళు ఉంటారు. వాళ్ళే ఇక్కడ అన్ని పనులు చూసుకుంటూ ఉంటారు. అది బల్లి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మను వాళ్ళ ఇల్లు వాళ్ళకు వెనక్కి వచ్చేసింటుంది. అది మను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హార్డీ మనుకి ఎంతో ఇష్టమైన లండన్ క్లాక్ టవర్ని వాళ్ళ ఇంటి మేడ మీద కట్టించింటాడు. దాన్ని మను చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హార్డీ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు. తను 20 సంవత్సరాలు మను కోసం ఎదురు చూస్తూ తను ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటిపైన ఉన్న ఆ క్లాక్ టవర్ ముందు తనకి 25 సంవత్సరాల కింద ఇద్దామనుకున్న రింగ్ తనకిచ్చి ప్రపోజ్ చేస్తాడు. మను దానికి ఆశ్చర్యపోయి, ఏం మనిషి స్వామి నువ్వు, ఒక్కసారి మానతో మాట్లాడదామని వచ్చి 25 సంవత్సరాలు నా కోసం ఇక్కడే ఉండిపోయావా అంటూ హార్డీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుంది. దానికి హార్డీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ మను తనకుండే ట్యూమర్ వల్ల అప్పుడే చనిపోతుంది. హార్డీ తనతో పాటే కూర్చొని చాలా బాధపడతాడు. ఇక్కడ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ డంకీ మూవీ గురించి. స్టోరీ మీకు ఏమనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి. అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.